అబద్ధాలు మాట్లాడాడు. ఫేక్ అంటే అచ్చ గుద్దినట్టుగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు. నిన్న ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడు. రాష్ట్ర జీడిపి అంటే రాష్ట్ర అభివృద్ధి 11.42%, డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అంట. 11% గ్రోత్ వస్తే దేశంలో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అయితే, చంద్రబాబు నాయుడు గారు చూసి ఓర్వలేక ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పి నిన్న సమావేశంలో పచ్చి అబద్దాలు మాట్లాడాడు. నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను, రాష్ట్ర జీడిపి 11.42% పెరిగితే తలసరి ఆదాయం, వ్యక్తిగత ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే చివరి రాష్ట్రంగా ఎందుకు ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పు. రాష్ట్ర అభివృద్ధి చెందితే ప్రజల యొక్క వ్యక్తిగత ఆదాయం పెరగాలి కదా, ఎందుకు చివరి స్థానంలో ఉంది? ఓకే, అది పక్కన పెట్టు. వాళ్ళ యొక్క పూర్తి విచారణతో అతి తొందరలోనే నిజమైనటువంటి ముద్దాయిలు జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నిన్న మీరు చూశారు ఒక సమావేశంలో, సింహం సింగిల్గా వస్తుంది, తోడేళ్ళన్నీ ఒకటయ్యాయని. నువ్వు సింగిల్గా రావడం కాదు, నీకు సింగిల్గా చేశారు వారు. అందరూ నీకు వెలివేశారు, కుటుంబం వెలివేసింది, ఇప్పుడిప్పుడే పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెలివేస్తున్నారు, ప్రజలు ఎప్పుడో వెలివేశారు. కాబట్టే నువ్వు ఒంటరయ్యావు తప్ప నువ్వు సింహంలా ఊహించుకోవడం ఇది నీ అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఔషధం నాకు వస్తుంది, దానివల్ల ఏంటో ఉపయోగం? కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ అందరం కలిసి పనిచేద్దాం. లెక్కల్లో ఈసారి మీరే చూస్తారు, ఎప్పుడు రాని ఫలితాలు వస్తాయి. నేను అధికారంలో ఉండి మంత్రిగా ఉండి చేసినటువంటి అభివృద్ధి వచ్చిన తర్వాత ఓట్ల కంటే రేపు చూస్తారు భవిష్యత్తులో. ప్రతి ఒక్కటి తెలివైన వాడు ఆలోచిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరితో ముచ్చరించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్నారు. ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే, నువ్వు చేత కాదు, నువ్వు చేయలేకపోతున్నావు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అవకాశాలు ఇస్తారు ప్రతిసారి. దానికే కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10% పెడితే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఒక పైసా అయినా నువ్వు తీసుకున్నావా? అవన్నీ ఎందుకు? మా దళిత సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు. NSFDC అని ఉంటుంది కేంద్రంలో. ఎవరైనా దళిత సోదరుడు వచ్చి 10% కడితే 90% NSFDC నుంచి తెచ్చి ఇన్నోవా కార్లు ఇవ్వచ్చు. ఈ 3.5 సంవత్సరాలు ఒక ఇన్నోవా కారు ఇచ్చావా? ఎవరికైనా ఒక పొక్కులేట్ ఇచ్చావా? ఎవరికైనా ఒక గుణపం ఇచ్చావా? కనీసం తవ్వుకోవడానికి ఏం చేశావు? ఫలాన్ని చేసావని చెప్పుకొని ఆ చిన్న ఐడి నేను చేశాను, నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, నాకు విమర్శించు. నువ్వు అన్ని అబద్ధాలే మాట్లాడితే మాది బీసీలు ప్రభుత్వం అంటాడు, నా దళితులు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీస్ అంటాడు. చూస్తే చాలా మంది ఏంటి గుండెల్లో నుంచి వచ్చేస్తుందని. నీ బీసీలే కదా, 56 కార్పొరేషన్స్ వేసావు కదా, 56 కార్పొరేషన్స్ అందరికీ